మ్యాచ్కు ఏదీ కలిసి రావటం లేదు. ఐపీఎల్ 16 సీజన్లో అట్ర ఫ్లాప్ అవుతోంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడినా కనీసం బోణీ కొట్టలేకపోయింది. అభిమానులను డిసప్పాయింట్ చేస్తోంది. గతేడాది ముంబై ఇండియన్స్ మాదిరిగానే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఆట తీరు కనిపిస్తోంది. 15వ సీజన్లో వరుసగా 8 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 9వ మ్యాచ్తో బోణీ కొట్టగలిగింది. మరి ఈసారి డీసీ తన 6 మ్యాచ్లో అయినా బోణీ కొడుతుందా లేదంటే ఫ్లాప్ షోని కొనసాగిస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది. నిజానికి జట్టుగా డీసీ రాణించలేకపోతోంది. బ్యాటింగ్ బౌలింగ్లోనూ విఫలమవుతోంది. క్యాప్టెన్గా వార్నర్ దూకుడు చూపించలేకపోతున్నాడు. ప్రత్యర్థులను బోల్తా కొట్టించేలా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్లో ఎక్కువ భారాన్ని వార్నరే మోయాల్సి వస్తోంది. 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలను డీసీ క్యాప్టెన్ బాదాడు. ఇప్పటి వరకు 228 పరుగులు చేశాడు. 45.60 యావరేజ్ ఉన్న స్ట్రైక్ రేట్ మాత్రం దారుణంగా ఉంది. 116.92 స్ట్రైక్ రేట్ను వార్నర్ నమోదు చేశాడు. అయితే ఒత్తిడిలో డీసీ క్యాప్టెన్ వేగంగా పరుగులు సాధించలేకపోతున్నాడు. ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్స్ అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటంతో ప్లేయర్లందరి మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది. లీగ్ దశలో డీసీ ఇంకా 9 మ్యాచ్లు ఆడాలి. ప్రస్తుత దశ నుంచి ప్లే ఆఫ్స్ చేరటం మాటలు కాదు. సంచలన ఆట తీరుతో విజయాలు సాధిస్తే కానీ తర్వాతి దశకు ఢిల్లీ క్యాపిటల్స్ చేరే అవకాశం ఉండదు. డీసీ ప్లేయర్ల ఆట తీరు చూస్తుంటే తర్వాతి దశకు చేరటం దాదాపు అసాధ్యమని కొందరు ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. వార్నర్ సేన మాత్రం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే మ్యాచ్తో అయినా బోణీ కొట్టాలనుకుంటోంది. సొంత మైదానంలో విజయం సాధించాలనుకుంటోంది. అయితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న వార్నర్ సేనకు షాక్ తగిలింది. ఢిల్లీ ప్లేయర్ల కిట్ బ్యాగ్స్ మాయమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులెవరో డీసీ ప్లేయర్ల వస్తువులను ఎత్తుకెళ్లారు. 16 బ్యాట్లు ఇతర వస్తువులు పోయాయి. బస చేసిన హోటల్ గదుల్లో నుంచే బ్యాగుల్లో నుంచి వస్తువులు చోరీ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ పోలీసులకు డీసీ ఫ్రాంచైజీ ఫిర్యాదు చేసింది.